युवराज काकपोते परम सामान्य तत्व सिपाही कत तीयं युवति नन्नु युवराजुवा कादंडं बागुंड चूडंडि कासेपु कालक्षेपानि कनि आवु अन्नानु अंटे रंगं मुदु रथंदायनलोकि दिगिंदि इंतट्लोकि दत्तम लेडिनि मी अदे पेद्द आयन राक्षसुल लाक्कोच्चि इक्कड पारेशाडु कक्कट अक्कड पेट्टारे तीयंडि అయితే మీ యువరాజు ఎక్కడ? ఆ ప్రశ్నే మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నాను. బంధు పోటగా మా యువరాజు ఏం చేశారు? ఆ రాత్రి మీ వాళ్ళందరిని తరుముకుంటూ పోయాడండి. అంతే మళ్ళీ కనపడలేదు. మా యువరాజు మహారాజు ఒక్కడే కొడుకు. పాపం చంపేశారా? చంపకపోతే బాగుండదు. చంపకండి పాపం. ఏయ్ నాతో పిల్లాట్లాడుతున్నావా? మీరు పిల్లవుతే కదా పిల్లాట్లాడటానికి. కోర మీసం ఆ చూపు చూస్తుంటే చాలా భయంగా ఉందండి. కట్టిపడేయండి. युवराज ना मोहन चूँ राकुमारे सिपाही इंका ना चर्म उची अंदर की चप्पल कुटेस्ता बंदीपोट दंगल अदे परपा మేం బంతి పోట్లం కాదు తిండి కోసం దోచుకునే దొంగనం కాదు మీ రాజు మీ రాజ్యాంగం ప్రజలకు చేసే అన్యాయాలు అరికట్టడానికి అసహాయులైన ప్రజలను పీడించే మీ ధనవంతుల కళ్ళు తెరిపించడానికి కంకణం కట్టుకున్న కోటం మాది అయితే నేను మీరు తీరిపోతాను అందుకే నేను పుట్టాను కట్టేది ఈ నిమిషం నుంచి నేను నీవాడి మోసం చేస్తే గొంతు కోసై నేనేం చేయాలో చెప్పు ఎప్పటికప్పుడు మీ అంతఃపుర రహస్యాలు నాకు తెలియజేయాలి చిలకలా చెప్తా మాట తప్పినా మా గుట్టు బయట పెట్టినా నేను నీకు కొత్త నువ్వు నాకు కొత్త కాస్త పాతబడిన నా సంగతి నీకు బాగా తెలుసు ఇక్కడ వెళ్ళొచ్చు మళ్ళీ వస్తా మంచి కబురు తెస్తా స్మైట్ మైట్ మై స్మైట్ మైట్ మై స్మైట్ మైట్ మై మిమ్మల్ని బందిపోట్లు పట్టుకుపోయారని ఎంత భయపడ్డానో తెలుసా మీరు వెళ్ళినప్పటి నుంచి ముద్దెత్తలేదు నా చేతులు చూడండి చిక్కిపోయి గాజులని ఎలా జారిపోయాయో ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళారు అదే ఆ బందిపోట్లే పట్టుకుపోయారు వందలాది బందిపోట్లు నా మీద పడ్డారు వదులుతానా ఊత కోత కోసి వాళ్ళ తలకాయలతో బంతులాడాను మరొక గాయం ఎంత తగిలేది తగిలించుకుంటేగా తగలడానికి అయినా నాలాంటి యువరాజు వాళ్ళ దెబ్బకు దొరుకుతాడా రాణి నువ్వు ముద్దెత్తలేదు నేను ముద్దెత్తలేదు ఆకలి ఆకలి పాప ముద్దెత్తడం మానేసి పొళ్ళు మింగుతుంది కాబోలు అందుకునే ఆడుతున్నారు రాణి రాణి ఓ రాణి 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 నొప్పంటే ఎట్లా కొంచెం ఓర్చుకో నాకు మాత్రం బాధ కదా ఎంత పెద్ద ముందు యువరాజుని నన్ను చూసి నవ్వుతారా ఎంత సాహసం క్షమించండి యువరాజా పులివేటకి వచ్చిన తమరు చెలివేటలో పడ్డారని నువ్వు సిపాయివి నవ్వకూడదు నువ్వు నవ్వుతే నీ పళ్ళతో గవ్వలాడుకుంటావు రాణి రాణి ఇక్కడ కూర్చో
నేను యువరాణిని నువ్వు చిచి నేను యువరాజాని నువ్వు యువరాణి రేపు మా నాన్న కన్ను మూస్తే నిజంగా నేను రాజాని నువ్వు రాణివి ఏయ్ ఏమటలా గుడ్లు అప్పగించి మెటమెట అయితే తడుతుంటావు రా వచ్చి మా రాణి కాళ్ళు పట్టు ఏ ఎలా ఉంది ఒళ్ళు బాగానే ఉంది युवराजु वेरीवाड़े निवे अत मेकुटा आदरी अतिथि का गौरव आड़पि अन्यानी अंत प्रेम पिछलिष्टी रुदी संगति इधर की रेपे अवमान महावमान अंत प्रतिष्ठे वंश गौरव अंत कल गुरु पेर लेने अड़ पिनाड़ता अमति अवसर लेंतपुरा रावानी अमति कावासी बंदीपोट पटकोना युवराजा वो वन सुंदर चपटार युवराजु इंत अधपति अभी चूड़वल दुस्थि पटक इदंता दुरद महाराज प्रताप आ पिन प्रेम अंदर तपे उ పెళ్లి వెయ్యాల పట్ట యావజ్జీవిత సమస్య అది వారు స్వయంగా నిర్ణయించుకోవడమే మంచిది ఈ వార్త విన్న మాకే మతిపోతుంది పాపం మన సుజాత అతని మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది ఇక ఆమె గతి ఏం కావాలి వివాహాలు దైవ నిర్ణయాల నాయ మన చేతిలో ఏముంది ఆమె ఎవరైనా ఇక మీ కోడలు అవమానించడం ధర్మం కాదు నవదంపతులకు మనఃపూర్వకంగా స్వాగతం ఇవ్వడమే సమంజసం ఊరు పేరు లేకపోయినా ముక్కు ముఖం ఉంది ఆ పిల్ల అన్ని విధాల యువరాజుకు తగిన ఇల్లాలు ఎవరేమన్నా సరే ఈ వివాహాన్ని మేము ఆమోదించలేము వారిని ఆశీర్వదించలేము అన్నయ్య సరే రాజమర్యాదలతో వారిని అంతఃపురానికి ఆహ్వానించండి అలాగే కుడికారి పెట్టి తల్లి स्वागत नव दंपत शुभाकांक्ष महाराजा वारे वारी मंदिर वारे युवराज महाराज आशीर्वाद राज्यंप अब्बा मूडतन अड़े मन మమ్మల్ని ఆశీర్వదించండి ఆశీర్వాదం నువ్వు చేసిన ఘనకార్యానికి ఆశీర్వాదం కూడా కావాలా నాన్నగారు ప్రేమించిన పిల్లని పెళ్లి చేసుకోవడం మన్నించడానికి మహాపరాధం మహాపరాధమే మనసైన పిల్లను పెళ్ళాడడానికి నీవు సామాన్యుడివా ఈ దేశానికి కాబోయే మహారాజు నీవు
రేప నీకు సరిసాటిగా మా సింహాసనం అలంకరించడానికి ఈ అడవి పిల్లకు ఏముంది? అర్హత అంతస్త. అర్హత అంతస్తులు చూసి ప్రేమిస్తారా నాన్నగారు? వాటిని చూసే ఈమె నిన్ను ప్రేమించి నిన్ను పెళ్లాడితే ఈ దేశానికి మహారాణి కావచ్చునన్న పేరాశతో ఈ బగలాడి నిన్ను మురిపించి తన బలలో వేసుకుంది. సాహస మెరమెచ్చులకు మోసపోయి ఆమె అందతంతాలకు దాసుడవై మా పరువు మర్యాదలు మంట కలిపి మహారాజ వంశానికే మాయని కలంకం ఆపాదించిన నిన్ను మన్నించలేము, ఆశీర్వదించలేము. మహారాజా, మీ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారే, నేను పేదరాలనేగా, మీకు బదులు చెప్పలేననేగా, నేను చెప్పేది కూడా విని వెళ్ళండి. ఏమిటి నువ్వు చెప్పేది? మీరు వేసిన నిందలకు సమాధానం. నన్ను వగలాడి సాహసిని ఏమేమో అంటున్నారే, అసలు ఈ తప్పు నాదా వారదా అని తెలుసుకోండి. యువరాజుని తెలిసి వల వేసి వాళ్ళని నేను వశపరుచుకున్నాను. ఒక సాధారణ సిపాయిగా నటించి నన్ను నమ్మించి నా మనసు వారు దోచుకున్నారో అడగండి, మీ కుమారుణ్ణి అడగండి. ప్రతాప్, ఆమె చెప్పేది నిజమేనా? మాట్లాడి, ఇప్పుడైనా నిజం చెప్పకూడదా? మహారాజా, నాకు రాజులంటేనే మంట. యువరాజుని తెలిస్తే నేను ఎక్కడ ఏవగించుకుంటానోనని సిపాయి దుస్తులతో వచ్చి నన్ను మురిపించారు, మయమరిపించారు. కాదనమనండి, వారు యువరాజులన్న సంగతి నాకు తెలియదు, తెలియనే తెలియదు. ఈ అంతఃపురంలో అడుగు పెట్టేంత వరకు నాకు తెలియదు. ప్రతాప్, అవును నాన్నగారు, ఆమె చెప్పిందంతా యథార్థం. ఇప్పుడు నువ్వు నిజమైన సిపాయి. మహారాజా, నేను నిరపరాధులని మీకు తెలియాలనే ఇంత దూరం వాదించాను, కానీ మీ దేశపు మహారాణి కావాలని కాదు. మీ రాజగౌరవానికి తగిన రాకుమార్తెను ఎవరైనా తెచ్చి మీ యువరాజుకు పెళ్లి చేయండి. నేను కోరేదల్లా వారి సుఖం, వారి ఆనందం. నేనేమైనా నాకు విచారం లేదు, నా బ్రతుకు చీకటైనా నాకు బాధ లేదు. మీ జీవితాలు నరకం చేయలేదు, ఇదేదో పీడకలనుకోండి, అన్నీ మర్చిపోండి, నేనే వెళ్ళిపోతాను. చంపా, నా జీవితం శూన్యం చేసి ఎక్కడికి వెళ్ళిపోతావు? మగని ఇంట్లో చోట్లేని భార్యలందరూ మనశ్శాంతికి ఎక్కడికి వెళతారో అక్కడికి. మీ అంతఃపురం నుంచి, మీ జీవితాల నుంచి దూరంగా శాశ్వతంగా వెళ్ళిపోతాను, నేనే వెళ్ళిపోతాను, వెళ్ళిపోతున్నాను. రా తల్లి, ఈ మందిరం వెతుక్కుంటూ వచ్చిన మహాలక్ష్మిని తరిమివేసిన మందభాగ్యుణ్ణి చేయకమ్మా. నీ మంచితనం గ్రహించలేక నిష్ఠూరాలతో నీ మనసు నొప్పించాను, మన్నించుకోండి. మావగారు, మీరంత మాట అనకండి. కన్నీరు తుడుచుకోమ్మా, కోడలు కన్నీరు కులక్షయం అమ్మా. ప్రతాప్, నమస్కరించండి. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ.